కేంద్ర కీలాద్రి పై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో గత 3 రోజులుగా జరుగుతున్న పవిత్రోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపును పురస్కరించుకొని పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ పూర్ణాహుతి కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను త్యజిస్తే మనకి స్వాతంత్రం వచ్చిందని మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఆజాదీ కా అమృత మహోత్సవాలను రాష్ట్రంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య మన కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి కావడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. టీడీపీ జనసేన పార్టీలకు రాష్ట్రంలో రాజకీయ మనుగడ లేదని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఇచ్చిన ఆఫర్ను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్వీకరించాలని కోరుతున్నానని అన్నారు. టీడీపీ జనసేన నాయకత్వ లక్షణాలు లేని పార్టీలని ఆయన ఎద్దేవా చేశారు. అమ్మ జన్మనిస్తుందని, అవయవదానం పునర్జన్మనిస్తుందని ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ కాంతిరాణా టాటా అన్నారు. అవయవదానం పట్ల ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా అవయవాల లేమితో బాధపడుతున్న వారికి మళ్లీ పునర్జన్మ కలిగే అవకాశం ఉంటుందన్నారు. ఎంతో మంది మహనీయుల త్యాగ ఫలితమే నేటి స్వేచ్ఛ భారత్ అని వైసీపీ నాయకుడు మనోజ్ కోఠారి తెలిపారు. స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకుని దేశ ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేయాలన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని పురస్కరించుకొని తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో పార్టీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం జగన్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారని, ఆ దిశగానే తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి పలువురికి స్ఫూర్తిగా నిలిచామని చెప్పారు. 75 ఏళ్ల స్వతంత్ర సమరయోధుల పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశ సమగ్రత కోసం కృషి చేయాలని కోరారు. సీఎం జగన్ ఎన్నికల వాగ్దానాలను విస్మరించి ప్రజలపై పెను భారాలు మోపుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే వేల కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల భారానికి తోడు 630 కోట్ల రూపాయల అదనపు ఛార్జీల పేరిట భారాలు మోపారని తెలిపారు. ప్రైవేటు విద్యుత్ కంపెనీల అధిక ధరకు ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అదాని ప్రదేశ్గా మార్చుతున్నారని రామకృష్ణ మండిపడ్డారు. దేశ ప్రగతి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని గవర్నర్పేట ఎస్ఐ ఫణీంద్ర కోరారు. సమరయోధుల స్ఫూర్తితో దేశాభివృద్ధికి నేటి యువత అడుగులు వేయాలన్నారు. జాతీయ స్ఫూర్తిని ప్రజల్లో కలుగజేసే విధంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రాఘవేంద్ర స్వామివారి ఆరాధన ఉత్సవాలు వైభవపేతంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కమిటీ కోశాధికారి శివశంకర్రావు తెలిపారు.